గైస్ గాయస్ ఈరోజు మనం ద ప్రిన్సెస్ అండ్ ద వేర్ చైనీస్ చైస్ రామా ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం సుహా అంటుంది నేను ఎవరో మీకు చెప్పలేదు కాదు అందుకే మీ దగ్గరికి వచ్చాను అయితే బాగా ప్రిపేర్ అయ్యచ్చా అనమాట అంటుంది క్షిప ఎలాగో వచ్చావు కదా టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటుంది నువ్వు చాలా బిజీ అని తెలుసు అందుకే నేను చెప్పాల్సింది త్వరగా చెప్పేస్తాను ఇంకా నువ్వు గివప్ ఇచ్చే అంటుంది క్షిప గివప్ ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు కింగ్తో నేను ముందు నుంచి ఉన్నాను నువ్వు మధ్యలో అంటుంది లవ్ అనేది టూ వే రిలేషన్ అని చెప్తుంది క్షిప సుహా అంటుంది అసలు కుములం కాపాడిందే నేను నేనే లేకపోతే తను ఎవరో కూడా నీకు తెలిసేది కాదు అసలు నువ్వు మాకు దానివి కూడా కాదు నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని చూసేదనవంట కదా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అంటుంది నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు చెప్పిన లాజిక్ మాత్రం రాంగ్ కుయములానికి నేను ఫైవ్ ఇయర్స్ ముందే లవ్ చేసి ఉంటే నేను ఇక్కడ ఉండేదని కాదు అంటే కుయమూలానికి నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవన్నమాట సుహా అంటుంది క్షిపా అని నేను నిన్న అంత ఈజీగా వదలనని మంచిది నువ్వే నన్ను ఉంటుంది క్షిప బైకే అంటాడు హూడి నీ త్వరగారా మనల్ని కింగ్ మీటింగ్ పిలిచారని ఇంట్లో అలా ఉన్నావు ఏమైందని అడుగుతాడు ఇదంతా సుహా వల్లే డియోడ్రెంట్ పిల్స్ బాగా యూజ్ అవుతాయని ఇచ్చింది ఇక నేను కొంచెం కూడా చేయట్లేదు దానివల్ల నాకు స్టమక్ అప్సెట్ కూడా అయ్యింది అని అంటుంది హుడి ఇలాంటివన్నీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నేను చెప్పింది గుర్తులేదా నీలా నువ్వు ఉండు అదే నాకు ఇష్టం ఏమన్నావు అని అడుగుతుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే నీ కోపం కూడా అని అంటాడు నాకు ప్రేమగా మాట్లాడడం రాదు కానీ నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు తెలుసు ఇలా మాట్లాడడం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడుగుతుంది హుడి మరి ఇలా ఉండకపోతే నాకు ఫ్యూచర్ ఉండదు కదా అంటాడు సరే మీటింగ్ అన్నావు కదా పద అంటుంది ఇంతకీ ఎస్ అంటున్నావో నువ్వు అంటున్నావో చెప్పని అడుగుతాడు తను ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది నాలో ఉన్న స్టోరీ టాలెంట్ చూపించే టైం అయింది ఒక మంచి లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తాను అని అనుకుంటూ ఒక స్టోరీ బుక్ రాస్తుంది క్షిప ప్యాలెస్లో వాళ్ళంతా బుక్ చదివిన తర్వాత కింగ్ క్వీన్ మధ్యలోకి సుహానే వచ్చింది అనుకుంటారు ఆ సుహా చాలా మంచిది అనుకున్నాను కానీ ఇలాంటిదని తెలియదు అసలు ఇలా ఎలా చేసిందని అంటాడు బైకే తను మంచిది కాదని నాకు ముందే తెలుసు అని అంటుంది హుడి నీకు ముందే తెలిస్తే తన దగ్గర నుంచి ఆ పీల్స్ ఎందుకు తీసుకున్నావు అని అంటాడు బైకే పాలెస్లో ఉన్న వాళ్ళందరినీ చదువుకోవడం రాయడం నేర్చుకోమన్నారు దానివల్ల ఇప్పుడు సజెషన్స్ కూడా ఇస్తున్నారని అంటాడు లీజున్ కొత్తగా ఏం సలహాలు ఇచ్చారని కింగ్ మీ స్టోరీ చదివిన తర్వాత అబద్ధాలు చెప్తూ మీతో ఒక అమ్మాయి ఉందని తెలుస్తుంది మీరు చెప్తే ఆమె అడ్డు తొలగిస్తామని ఉంటుంది అందులో ఎవరు రాశారో అదే అడుగుతాడు కింగ్ హ్యాండ్ రైటింగ్ బట్టి చూస్తుంటే ఇది హుడి రాసినట్టు ఉంది తనెందుకు అలా రాసిందని అడుగుతాడు లీజున్ చెప్తాడు కొత్తగా ఒక స్టోరీ బుక్ పాపులర్ అయింది ఆ బుక్లో మీ లవ్ స్టోరీ గురించి ఉంది సోహానే మీ ఇద్దరికి మధ్యలో అడ్డుగా ఉందని అనుకుంటున్నారు అందుకే చాలా మంది లెటర్స్ రాశారు తనని చంపేయడానికి కుయిములంగా అంటాడు నాకు తెలిసి ఆ స్టోరీకి రాసి ఉంటుంది అయితే ఆమె కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అందుకే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి చునేయల్ అంటుంది క్షిపాతో మీ స్టోరీ చాలా పెద్ద సక్సెస్ అయ్యింది అందరూ నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని మాకు హ్యాపీ ఎండింగ్ కావాలని అడుగుతున్నారు హుడి అంటుంది నువ్వు ఇచ్చిన పిల్స్ వల్ల నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చింది నిన్ను నమ్మేం చూడు నేను పిచ్చిదాన్ని నీ ట్రిక్స్ ఇంకోసారి నా దగ్గర ప్లే చేయొద్దు నేను ఎలా ఉండటమే కొంతమందికి నచ్చిందని అంటుంది మర్చిపోయా ఈ బుక్ స్పెషల్గా నీకోసమే తీసుకొచ్చాను బాగా చదువు అది చదివాకైనా కొంచెం మారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎల్డర్స్ అంతా ఆ బుక్ చదివి చాలా ఫీల్ అవుతూ ఉంటారు సుహా ఎల్డర్స్తో అంటుంది అందరూ నన్ను అడ్డగా చూడాలని నీకు వీనే స్టోరీ రాసింది ఎలాగైనా యాక్షన్ తీసుకోమని చెప్తుంది ఇది కింగ్ ప్రైవేట్ మ్యాటర్ కాబట్టి మేమేం చేయలేమని చెప్తారు ఎల్డర్స్ కింగ్కి తను నిజంగా ప్రేమించిన క్వీన్ దొరికింది అలాంటి వాళ్ళని విడదీయమని అంటున్నావా అని అడుగుతారు బాగా ఆలోచించి మాట్లాడండి ఆమె ఎలాంటిదో తెలుసుకునేనంటుంది నువ్వు కింగ్ కోసం చాలా చేసావు అవన్నీ మేము మర్చిపోము కానీ వన్ సైడ్ లవ్ అనేది వర్కౌట్ అవ్వదు త్వరగా మూవ్ ఆన్ అయితే మంచిదని చెప్తారు కానీ కింగ్ నేను ఇష్టపడుతున్నాను అంటుంది అదే మేం చెప్పేది కూడా ప్రేమ అనేది ఇద్దరు ఇష్టపడాలి కానీ కింగ్కి అంటే ఇష్టం లేదు నీ ట్రూలో నీకు దొరుకుతుంది అది కూడా మంచి స్టోరీ అవుతుందని చెప్తారు కుయి అంటాడు నేను నీ స్టోరీ చదివాను అవునా ఎలా అనిపించింది అని అడుగుతుంది నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అని అర్థమైంది అని అంటాడు తప్పుగా అనుకోవద్దు నా కోడిపోవడం ఇష్టం ఉండదని చెప్తుంది ఆ ఫెస్టివల్ రోజునే అంతా చెప్దామనుకున్నాను కానీ కుదరలేదు నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే కానీ నా నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చేంజ్ అవ్వదు నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు హోలీపెరల కోసం కాదు మన ఇద్దరి కోసం ఇస్తావు కదా అని అడుగుతాడు మరి ఆ సంగతి ఏంటని అడుగుతుంది తను నన్ను కాపాడింది అంతే తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అని ఫైవ్ ఇయర్స్ ముందే చెప్పాను నా లైఫ్లో నేను ప్రేమించింది నేను ఒక్కదాన్నే ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను సరే అంటుంది శిప నిజంగానే నాకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నావా అని అడుగుతాడు తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు కుమిలాంగ్ అంటాడు సుహాతో ఫైవ్ ఇయర్స్ ముందు నువ్వు చేసిన హెల్ప్కి నేను చాలా రుణపడి ఉన్నాను కానీ ఇప్పటికైనా నీ పిచ్చి తగ్గించుకో నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంతే అది ఏంటి నీకు కొంచెం కూడా మనసు లేదు నీ కోసం నా లైఫ్ సాక్రిఫైస్ చేశాక నాకు దొరికేది ఇదేనా అని అడుగుతుంది నీకు ప్రేమకి గ్రాటిట్యూడ్కి మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు నా మీద నీ టైం వేస్ట్ చేసుకోవద్దని అంటాడు నీ మాటలు గుర్తుంచుకో తర్వాత నువ్వే సారీ ఫీల్ అవుతా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళనంటాడు సుహాతో నువ్వు ఇచ్చావా అని అవునంటుంది ఒక బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఉన్నది బ్లడ్ స్కార్పియోన్ నేను పెంచుతున్నాను అంటాడు దీని గురించి నాకు ఎప్పుడు తెలియదే అని అంటుంది ఫైవ్ ఇయర్స్ ముందు జరిగిన ఫ్లైట్లో హోలీ హోలీపెర్లు పోగొట్టుకున్నాడు తనను ఓడించడానికి ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నాను ఒకవేళ హోలీపెర్లు మళ్ళీ తన దగ్గరికి వస్తే అందుకే ఇలా రెడీ చేసుకున్నా అంటాడు హోలీపెరలా అది ఎక్కడి నుంచి వస్తుంది అక్షిప దగ్గర ఉందా అని అడుగుతుంది ఈ స్కార్పియోని కనిపెట్టడం చాలా కష్టపడ్డాం ఒక్కసారి హ్యూమన్ స్కిన్ టచ్ చేసిందంటే డైరెక్ట్గా వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది ఆ పాయిజన్ వల్ల వాళ్ళ బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది వన్ మంత్లో వాళ్ళు చనిపోతారు కూడా కానీ నీకేం కాదు నువ్వు స్కార్పియోని బ్లడ్ లైన్ కాబట్టి అది నేను చంపలేదు నీలోనే కలిసిపోయి నీ ఎన్నర్ స్ట్రెంత్ బాగా పెంచుతుంది నిన్ను చాలా స్ట్రాంగ్ కూడా చేస్తుంది క్షిపాలో ఉన్న హోలీ హోలీపెరలు చాలా పవిత్రమైంది క్షిపాకు పాయిజన్ ఎక్కితే తన బాడీ మొత్తం ఎఫెక్ట్ అయ్యి హోలీపెరలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఆ హోలీ హోలీపెరలు నీకు దక్కుతుంది ఆ తర్వాత కుయిములాంగ బీచ్ ల్యాన్ అంతా నీ కాళ్ళ దగ్గరే ఉంటారు కానీ ఆ స్కార్పియో అంతా నువ్వు కలిసే ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మాకోసం ఇది చేస్తావా అని అడుగుతాడు ఇక్కడ జనరల్ మా అంటాడు చునేర్తో నా వల్ల నీకేమన్నా ఇబ్బంది అవుతుందని అలాంటిది ఏం లేదు నువ్వు ఇంకా చాలా పనులు చేసి పెడుతున్నావు అంటుంది నీ కోసం నేను కవిన్ కూడా అయ్యాను ఈ మంత్ ఫిఫ్టీన్కి రెడీగా ఉండు సరేలే టౌన్కి వెళ్ళి నా కోసం కొంచెం మష్రూమ్స్ తీసుకురా అని చెప్తుంది ఇద్దరూ ఒకరికొకరే మిస్ అని చెప్పుకుంటారు చునేర్ వాటర్ తీసుకురాడానికి బయటకు వెళ్తుంది హనన్ ఫుడ్లో సోల్ డ్రైవింగ్ పిల్ కలుపుతుంది ప్యాలెస్లో వాళ్ళంతా సూప్ తాగి చేంజ్ అయిపోతారు హనన్ అంటుంది అందరితో అందరూ గుర్తుపెట్టుకోండి సుధాక్షి ఇక్కడ నుంచి మన మాస్టర్ అని ఇక్కడ హోంషేర్ కూడా ప్యాలెస్ మేడ్స్తో అదే మాట చెప్తుంది హంస ఇచ్చిన స్వీట్ తిన్న లీజున్ కూడా మారిపోతాడు షా ఉంటుంది మాస్టర్ నీకు పని చెప్పారు ఛాన్స్ దొరికినప్పుడు కుయములాంగి చంపేయి సరే అని ఎక్కడి నుంచి వెళ్తాడు లీజున్ ఇక్కడ సోహాలోకి ఆ పాయత్న స్కార్పియోన్ వెళ్తుంది సుహా ఇంత వేయింపులు ప్రాసెస్ అని అడుగుతుంది శీషి కుయములాంగి బాగా ఇష్టపడింది కదా దానికోసమైనా తట్టుకుంటుంది అంటాడు తను ఎక్కువ రోజులు బతకదని ఆలోచిస్తున్నావా ఆ పాయిజన్ తీసుకున్నాక అని అంటాడు తన స్కార్పియోన్ బ్లడ్ లైన్ కదా అందుకే ఏం కాదనుకుంటున్నాను అదేం తనకు హెల్ప్ అవ్వదు ఆ పాయిజన్ తనలో కలిసిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల లోపు తను చనిపోతుంది ఆల్రెడీ ఒకసారి చనిపోయింది అనుకున్నాము ఇప్పుడు బీచ్ క్లాన్ కోసం అన్నా తన హెల్ప్ అవుతుంది బీచ్ క్లాన్ కోసం ఎలాంటి సాక్రిఫైస్ చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను అంటాడు విలాన్ సుహా చాలా పాయిజనస్గా మారుతుంది ఇక్కడ క్షిప అనుకుంటుంది కుయములాంగ్ ఏం చేస్తున్నాడు అని తన నేనే వెళ్ళి కలుస్తానని డోర్ ఓపెన్ చేస్తుంది ఇంతలో సుహా వచ్చి తను గట్టిగా తోస్తుంది తనలో ఉన్న పాయిజన్ ని క్షిపలోకి దించుతుంది ఇదంతా ఆ హోలీపెరల వల్లే కదా కుయ్యములాంగ్ కూడా నేను ఇష్టపడుతున్నాడు ఆ పేర్ల అన్నిటికీ అని అంటుంది సుహా లీజున్ కింద పడి ఉండటం చూసి కింగ్ అనుకుంటాడు ఈ స్మెల్ ఫైవ్ ఇయర్స్ ముందు మిస్టీరియస్ మ్యాన్ యూస్ చేసింది క్షిప ఎలా ఉందో అనుకుంటూ అక్కడికి వెళ్తాడు ఇక్కడ క్షిప బాడీ పాయిజన్ అవ్వడం వల్ల హోలీపెరలు బయటకు వస్తుంది దాన్ని సుహా తీసేసుకుంటుంది కంగారు పడుకు నేను నేను చంపను నొప్పితో నువ్వే అంటుంది సుహా కొయిములా క్షిప దగ్గరికి వెళ్తుంటే తను ఆపుతుంది తన రియల్ ఫేస్ ఎలా ఉంటుందో చూసేస్తుంది నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది నీకు కావాల్సింది పెర్లే కదా అది నా దగ్గర ఉంది ఇప్పుడు అని అంటుంది ఆ హోలీపెర్రల కోసం క్షిపాన్ని హాట్ చేసావా అంటాడు ఇదంతా నీ కోసమే చేశా అంటుంది నీకెలా తెలుసు హోలీపెరలు క్షిపాల ఉందని నీ గురించి ముందే అని అంటాడు క్షిపాన్ని బయటకు తీసుకెళ్తుంటే ప్యాలెస్లో వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు నువ్వు కూడా మిస్టీరియస్ మంచివి అని అంటాడు సోహాన్ చూసి చాలా లేట్గా తెలుసుకున్నావు ఇక నుంచి వీళ్ళు నీ ఆర్డర్స్ ఫాలో అవ్వరు వీళ్ళందరూ నేను మందు పెట్టానని చెప్తుంది నీకేం కావాలని అడుగుతాడు నేను చంపాలని చాలామంది చూస్తున్నారు నువ్వు నా వైపుకి వస్తే నేను నేను కాపాడతానంటుంది అది ఎప్పటికీ కుదరదని చెప్తాడు నీకు ఛాన్స్ ఇచ్చాను నువ్వే వదులుకున్నావు అటాచ్ చేయండి అని అరుస్తుంది కుయిమూలం తన పవర్ని యూస్ చేసి క్షిపాన్ని తీసుకుని ఫారెస్ట్లోకి వచ్చేస్తాడు జనరల్ మా అనుకుంటాడు నేను మళ్ళీ దారి తప్పిపోయాను చునేరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందేమో అని సోహా పాయిజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అనుకుని తన పాయిజన్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు కుయ్యలాంగ్ జనరల్ మా వాళ్ళని చూసి ప్రిన్సెస్ ఏమైంది తను హర్ట్ చేసావు కదా నేను చంపేస్తా అంటాడు ఆగు నేను కుయములాంగ నేను చెప్తాడు కింగ్ అసలు మీకేం ఏం జరిగిందని అడుగుతాడు జనరల్ మా నీకు పాయిజన్ ఎక్కించారని చెప్తాడు క్వీన్ నేను కాపాడుకోలేకపోయాను నన్ను నేను చంపేసుకుంటే అంటాడు జనరల్ మా మంచిదైంది నీకు ఎవరా పిల్లి తినిపించలేదని అంటాడు పిల్ల ఏంటని అడుగుతాడు జనరల్ మా ప్యాలెస్లో జరిగిందంతా చెప్తాడు చునేరు ఎలా ఉంది తను కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అడుగుతాడు అవునని చెప్తాడు నేను ఇప్పుడే పాలెస్కి వెళ్తానని కాపాడుకుంటా అంటాడు జనరల్మా నువ్వు ఇప్పుడు ప్యాలెస్కి వెళ్తే నేను ట్రాప్లో వేసుకున్నట్టే ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు కాకపోతే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అంతే మనం అర్జెంట్గా చేయాల్సింది క్షిపాన్ని కాపాడుకోవడం అయితే నన్ను ఏం చేయమంటారో చెప్పండి నేను ఏం చేయడానికి రెడీగా ఉన్నాను అంటాడు జనరల్ మా తనలో ఉన్న పాయిజన్ రిమూవ్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు ఎవరు రాకుండా సేఫ్గా చూసుకొని చెప్తాడు సరే అని జనల్ మా నుంచి వెళ్ళిపోతాడు తర్వాత లాంగ్ క్షిపాలోని పాయిజన్ మొత్తం రిమూవ్ చేసి తను కూడా కింద పడిపోతాడు ఇక్కడ వెళ్ళనంటాడు బీచ్ ల్యాన్ మొత్తం ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది లాంగ్ క్షిపా తప్పించుకున్నారు సుహా చనిపోలేదు బ్రతికే ఉంది కొన్ని రోజుల ముందే తను కూడా ప్యాలెస్లో పెళ్ళింది జింగ్మోహన్ అంటాడు సుహా చనిపోలేదా ఫైవ్ ఇయర్స్ ముందు కుయమలాంగ్ ప్లేస్లో దెబ్బతిని తన లోయలో పడిపోయింది కదా ఎలా బ్రతికుందని అడుగుతాడు ఇంకా నా దగ్గర ఎన్ని విషయాలు దాచావని అడుగుతాడు విలన్ అంటాడు ఇదంతా ఇప్పుడు మ్యాటర్ కాదు బీష్కాన్ అంతా ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది క్షిపాలోకి సుహా పాయిజన్ ఎక్కిచ్చింది తను ఎక్కువసేపు బ్రతకదు కుయిములాం కూడా హోలీ పేర్లు పోగొట్టుకున్నాడు తనకెవరు హెల్ప్ కూడా చేయరు బీష్కాన్కి కింగ్ నువ్వే అవుతావు మన పాలెస్కి వెళ్ళాలని అంటాడు ఇక్కడ కుయములా నిద్రలేచి జనరల్ మా అని పిలుస్తాడు వీన్ ఇప్పుడు ఎలా ఉన్నారని అడుగుతాడు జనరల్ మా తనలో ఉన్న పాయిజన్ మొత్తం రిమూవ్ చేశాను తను రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది తన హెల్త్ బాగా ఎఫెక్ట్ అయిందని చెప్తాడు నేను సిటీలోకి వెళ్ళి కరెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుని వస్తాను అంటాడు జనరల్ మా కింగ్ అంటాడు వద్దు అది చాలా డేంజర్ అని నేను కేర్ఫుల్గా ఉంటాను మీకు తినడానికి తాగడానికి ఏమైనా కావాలి కదా అలాగే మెడిసిన్ కూడా తీసుకొస్తాను వీణ్ కూడా చాలా వీక్గా ఉన్నారు సరే జాగ్రత్తగా వెళ్ళాను అంటాడు ఈ ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళడానికి దారి ఎలాగని అడుగుతాడు మా తనకు దారి చెప్తాడు కుయములా ఇక్కడ సుహ అంటుంది కుయములాంగిని క్షిపాన్ని వదిలేసినందుకు నన్ను క్షమించండి నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదని అంటాడు నువ్వు నీ పని కరెక్ట్గానే చేశావు కుయములాంగ్ గురించి ఇంకా ప్రాబ్లం లేదు కొంతమంది మనుషులను పంపించి తనను అరెస్ట్ చేయించు ఇక్కడితే ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఎండ్ అవుతుంది ప్రీవియస్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్కి వెళ్ళి చూడండి మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ